ఎల్లరేశ్వరి గారు సాక్షి టీవీతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మాకు. నాకు సాక్షి టీవీలో మీరు పిలిచారు, దీంట్లో పాల్గొనేటప్పుడు నాకు పెద్ద సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమకి 80 ఏళ్ళు గడిచిపోయింది. అలాగా మీరు 60s లో వచ్చారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు లేదు. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? మీరు చెప్తున్నారు మార్పు లేదని. మార్పు లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు లంక ఓణి వేసుకున్నాను, ఇప్పుడు చీర కట్టుకున్నాను కదా. చిన్నప్పుడు మీరు కోరస్ సింగర్ గా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, అందరికీ తెలుసు. అవునండి. ఆ కోరస్ పాటలు ఒకసారి గుర్తు చేసుకుంటారంటే ఏ ఏ పాటలు కోరస్ పాడారో ఇప్పుడు గుర్తుందా ఏమన్నా? ఒక పాట మన సుశీలమ్మ పాడింది, అందులో వచ్చి ఒక హమ్మింగ్, స్వప్న సుందరి. అని ఒక హమ్మింగ్, దానికి పిలిచారు. దానికి వెళ్ళాను. అప్పుడు నాకు పెద్ద నోస్ కట్. ఏంటి ఇటువంటి గాయని తీసుకొచ్చారు, ఏం పాడుతుంది ఇది, కూడా బయటకి పోమను అని అన్నారు అని చెప్పారు ఇంజనీర్ టిఎస్ రంగస్వామి గారు. చాలా బాధపడి వచ్చాను, ఏంటి ఇలాగే చెప్పేశారు అని. నేను బాగా పాడాను, ఇంకా ఎవరు బాగా పాడలేదు, కానీ నన్ను బయటకు పంపించారు. కేవి మహాదేవన్ గారు, ఏపి నాగరాజ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్చర్ తీశారు, నల్ల ఎడత్ సంబంధం అని తమిళంలో తీశారు. అందులో నాకు పాట ఇచ్చారు. పాట ఇచ్చేటప్పుడు అది ఒక 4 పడాం. అది పాట అంటే, పుదుపెన్నే పుదుపెన్నే ని ముందు పారు, ఓం పొరంద ఎడత మరందుడా అది నెనచిపారు, నల్లా నెనచిపారు. ఒకటి, పొన్ను మాపిళ్ళే ఒన్నా పోగుదు జిగజిగు వండిలే, పొరుతమాన పొదు జోడి పోగుదు గుబు గుబు వండిలే. ఇద్దరు కలిసి పాడారు. ఈ రెండు అయిపోయింది. ఇంత బాగా పాడుతుందే, ఇవిడికి ఒక సోలో పాటిస్తే ఎంత బాగుంటుందని ఏపీ నాగరాజు గారు చెప్పారు. చెప్తే నాకు వెంటనే ఒక సోలో వచ్చింది. సోలో పాట ఇచ్చేటప్పుడు మహాదేవన్ గారిని కనుక్కున్నారు, మాదిరి ఇటువంటి సోలో పాట ఒకటి ఇవిడికి ఇద్దాం అంటే మహాదేవ మామ చెప్పారు. అక్కడ ఫీల్డ్లో ఏమంటే, కేవీ మహాదేవన్కి మామ అని అందరు పిలుస్తారు, అందరూ మామ మాప్లే అని పిలుస్తారు. మామ ఎప్పుడు ఆవిడ ఇవ్వచ్చా? ఓ దారుణంగా ఇవ్వచ్చు అన్నారు, ఇచ్చారు. నే అప్పుడు అడిగాను ఏంటంటే, ఆ రెండు పాటలు వచ్చి గోల్డెన్ స్టూడియోలో రికార్డ్ చేశారు. నేను సరే ఒప్పుకున్నాను. నలుగురు పడాము, తర్వాత ఇద్దరు. సోలో వచ్చేటప్పుడు అక్కడే చేస్తారని అనుకుని నేను వెంటనే అడిగాను, ఎవరు రికార్డింగ్? ఏంటరా ఒక్కో సోలో ఇవ్వగానే ఇది ఎవరు రికార్డింగ్ అని అడుగుతుందే అని ఏపీ నాగరాజు గారు. మీకు గర్వం అనుకున్నారా? అది కాదు, ఎందుకు ఇట్లా, నాకు గర్వం లేదు, చిన్న ఈ అమ్మాయికి ఏం తెలీదు, చిన్నతనం, ఇది ఏదో అడుగుతుంది మనం చెప్దాం. అమ్మ రంగస్వామి చేస్తున్నారమ్మా అని చెప్పారు. అయితే నాకు ఈ పాట అక్కర్లేదండి అని చెప్పేశాను నేను. ఎందుకమ్మా, ఏమైంది చెప్పు అన్నారు. నేను ఒక కోరస్లో హమ్మింగ్ పడిపోయాను, అప్పుడు నన్ను ఈ వాయిస్ అంతా వాయిస్ అయింది, బయట పో అని నన్ను ఎంతేశారు. కాబట్టి నాకు భయంగా ఉంది, సోలో ఇప్పుడే ఫస్ట్ ఇస్తున్నారు, అది నాకు చాలా ఆశగా ఉంది కానీ నాకు భయంగా ఉంది అన్నారు. అప్పుడు చెప్పారు, ఆ ట్రక్లో నేను కూర్చుంటాను, నేను రికార్డ్ చేస్తాను, ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని అన్నారు అని ఏపీ నాగరాజు గారు. సరే అయితే సరే అని చాలా గొప్పదనగా వెళ్ళాను. బిక్కు బిక్కుమంటుంది లలా. తర్వాత అక్కడ మైక్లో వెళ్ళి, ఇవరేదా అవరు అవరేదా ఇవరు, ఇవరేదా అవరు అవరేదా ఇవరు, புகை நுழையாத இடத்திலும் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவர், இவரே தான் அவரு அவரே தான் இவரு அனி பாட்ட பாடு. சரி ரெண்டு சார்லு பாடு, மூடோ சாரி டேக் டேக் ஐந்து. தர்வாத ఇది నా వాయిస్, ఈవిడ బయట పోని చెప్పే రంగస్వామి గారు, ఈవిడ వచ్చి నా ఆర్టిస్ట్ అన్నారు. నా పేరు వచ్చి లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఇది వచ్చి ఎల్ ఫార్ లూర్ద్, ఆర్ ఫార్ రాజేశ్వరి,
ఈ ఎల్ఆర్ రెండు కలిపే ఎల్ఆర్ ఈశ్వరి. నా పేరునే కరెక్ట్గా చేసి నాగరాజు గారు ఎల్ఆర్ ఈశ్వరిని పెట్టారు ఆ పిక్చర్లోనే. తర్వాతనే 1961 ఒక మంచి బ్రేక్, పాసమలర్ రక్త సంబంధం తెలుగులో తీశారు. పాసమలర్లో ఒక పాట నాకు యమ సుసన గారు రామూర్తి గారు ఇచ్చారు. వారాయన్ తోడి వారాయో మణ పందల్ కాణ వారాయో, ఇట్లాగ ఒక పాట పాడాను. అది చాలా పాపులర్ అయింది తెలుగులో. బంగారు బొమ్మ రావే, బంగారు బొమ్మ రావే ఏదో వచ్చిందే అది. అది వచ్చి సుశీల గారు పాడారు తెలుగులో. అరవల వచ్చి నేను పాడాను. ఈ పాట వచ్చి మంచి ఫేమస్ అయింది నాకు. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందే వచ్చిందని అన్ని ఫీల్డ్ నుంచి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అందరూ వచ్చారు.